నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను సిరి జగన్మోహన్ రెడ్డి గారు అయితే తన మండలిలో ఉన్న ఎమ్మెల్సీలను కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ఎందుకంటే అసెంబ్లీలో తనకి కేవలం పదకొండు సీట్లు మాత్రమే దక్కాయి సో దీంతో ఎలా అయినా చేసి బాబు గారిని ఇరకాటంలో పెట్టాలని చెప్పేసి అయితే తను కొన్ని వ్యూహాలు పన్నుతున్నట్టు తెలిసింది అయితే ఇదే విషయం బాబు గారికి తెలిసి తను ఏం చేశారనేది మనకి వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు నమస్కారం సార్ నమస్కారం మా సిరి మన వీక్షకు సార్ ఇప్పుడు చూస్తున్నట్టయితే జగన్మోహన్ రెడ్డి గారు శాసన మండలిని ఎమ్మెల్సీలని కాపాడుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తున్నట్టు మనకి వార్తలు వస్తున్నాయి అయితే ఇదే విషయం బాబు గారికి తెలిసింది సో బాబు గారు ఏం చేశారనేది ఇప్పుడు చర్చనీయాంశం అయింది అంటే ఇందుకే బాబు గారు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు సార్ మరి ఇది మనం ఒకటమ్ ఎవరి పార్టీని వాళ్ళు పటిష్టపరచుకోవడానికి ప్రయత్నించడం అనేది చాలా సహజమైన విషయం అది జగన్మోహన్ రెడ్డి గారైనా చంద్రబాబు గారైనా ఎక్స్ వైజెడ్ అయినా జరిగే ప్రయత్నం ఎప్పుడైనా కూడా ఏదైనా ఒక పార్టీని కానీ ఒక భవనాన్ని కానీ కాపాడుకోవాలంటే సపోజ్ మనకు ఒక బిల్డింగ్ ఉంది దాన్ని రెగ్యులర్గా మెయింటైన్ చేస్తే ఆ బిల్డింగ్ స్థిరంగా ఉంటుంది ఎక్కువ కాలం మన్నుతుంది మనం నిర్లక్ష్యం చేసి పిల్లర్లు పడిపోతున్నా వీక్ అయిపోతున్నా బలహీనపడుతున్నా పట్టించుకోకపోతే చివరికి కూలిపోవటం మొదలుపెట్టేసిన తర్వాత అప్పుడు పట్టిష్టపరచ అనుకునేటప్పటికి అది మన మీదే పడుతుంది అని ఎప్పటికప్పుడు ముందు ఎత్తులో జరగాలి వ్యూహం ముందు చూపు ఉండాలి అంతేగాని పార్టీ పూర్తిగా పతనం అయిపోయిన తర్వాత ఎవరు కూడా పార్టీలో ఉండడానికి ఇష్టపడరు ఒక కూలిపోతున్న ఇంట్లో ఎవడన్నా కాపురంకి వస్తాడా అద్దీకి చూడగానే ఇల్లు కూలిపోతుందని ఉండాలే పారిపోతాం బయటికి కొత్త వాళ్ళు ఎవడన్నా వస్తాడా ఇప్పుడు పార్టీ పరిస్థితి అసలు కూలిపోతుంది అనే పరిస్థితి ఆయన మీద ఉన్న కేసులు ఎమ్మడబడుతున్నాయి తర్వాత ఇప్పటికే సర్వోన్నత న్యాయస్థానం ప్రజాప్రతినిధుల మీద ఉన్న కేసుల్ని వన్ ఇయర్ మాత్రమే లోపు పూర్తి చేసేయమని చెప్పింది ఇప్పటికే ఆయన కేసులు పన్నెండు పన్నెండేళ్ల నుంచి కూడా నలుగుతున్నాయి తప్ప ఒక విచారణ దశకి రాలేదు రెండోది ఇప్పుడు ఆయనకి లోక్ శాసన మండలిలో బలం మాట వాస్తవం శాసనసభలో పది మంది ఆయన కాకుండా శాసన మండ శాసనసభలో శాసనసభలో చాలా బలహీనంగా ఉంది ఆ పరిస్థితుల్లో అసలు ఆ పార్టీ సభ్యులు కొనసాగుతారా లేదా అనేది ఒకసారి శాసనసభలో బలహీన పడిపోయిన తర్వాత శాసన శాసనమండలిలో ఎంతమంది సభ్యులు ఉండ పెద్దగా ఉపయోగం లేని విషయమే ఎట్లా అంటే వాళ్ళు కూడా రాజకీయ నాయకులే వాళ్ళ రాజకీయ భవిష్యత్తు వాళ్ళు చూసుకుంటారు అవతల పార్టీ అవతల వినే వీక్ అయిపోయి పడిపోతున్నప్పుడు ఇది మాత్రం ఎన్నాల ఉంటుంది వీళ్ళల్లో వాళ్ళు కూడా అందులో ఇంకోటి ఏంటంటే దాదాపు ముప్పై ఎనిమిది మంది దాకా ఆయన సభ్యులు ఉన్నట్టున్నారు వంత ఆఫ్ ద పార్టీ కనుక చీలి ఇంకొక పార్టీలోకి వెళ్ళిపోయింది అనుకోండి అసలు అది పార్టీ మార్పిడి చట్టం వీళ్ళకి అమలు కాదు అంటే డిస్క్వాలిఫై చేయడానికి కూడా వీళ్ళు లేదు చచ్చినట్టు మండలి చైర్మన్ ఒప్పుకోవాల్సిందే పలానా పార్టీలో పలానా వాళ్ళు చేరుతున్నారు అనేది తర్వాత అసలు ఒక్కోసారి మొత్తంగా కూడా విలీనం అయ్యే పరిస్థితి కూడా రావచ్చు ఎవరు చెప్పలేడు తర్వాత అసలు ఇప్పుడు శాసన మండలి ఉంచాల్సిన అవసరం లేదు ఒకసారి టూ థౌజండ్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో లో కూడా రామారావు గారు అసలు శాసన మండలి ఖర్చు ఎక్కువ ఇదంతా ఒక సభ సని పెట్టారు జూయల్ ఇది తర్వాత రాజశేఖర్ రెడ్డి గారు మళ్ళీ చేశారు కాబట్టి అట్లాంటి అంతకుముందు అసలు వీళ్ళే వీళ్ళకి తక్కువగా ఉన్న టైంలో కూడా జగన్మోహన్ రెడ్డి గారే పార్లమెంట్కి రాశారంట శాసన మండలిని రద్దు చేయండి అని ఎందుకంటే అప్పుడు టీడీపీ బలం ఎక్కువగా ఉంది కానీ ఇంతవరకు ఆయన అది ఉపసంహరించుకోవాలి లెటర్ అది ప్రాసెస్ లోనే ఉంది ఒకవేళ కనుక అది ప్రాసెస్ లో ఉండి వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు రాసిన లెటర్నే కనుక వాళ్ళు ఆమోదం తీసుకుని ప్రెసిడెంట్ ండియా పంపించారనుకోండి ఇక్కడ అసెంబ్లీలో ఆమోదం చేసి పంపించారు అంత లీగల్గానే వెళ్ళింది ప్రొసీజరల్గా పార్లమెంటరీ ప్రొసీజర్ ప్రకారం కాన్స్టిట్యూషనల్ ఆబ్లిగేషన్స్ అన్నీ మీట్ అవుతూ వెళ్ళింది కాబట్టి కనుక వాళ్ళు కనుక అక్కడ ప్రాసెస్ చేశారనుకోండి ఇప్పుడు మళ్ళీ అసెంబ్లీ రిజల్యూషన్ చేయడానికి ఆయనకు బలం లేదు విత్డ్రా చేసుకుంటాం అంటానికి కూడా ఆయన పంపించిందే కదా నువ్వు ఇచ్చిన కత్తే కదా నిన్ను నరకటానికి నువ్వే నేనే నీ కత్తిచ్చి దీంతో నన్ను నరకమ్మ అంటే నువ్వు కత్తి కోసం ఇంకోసారికి వెళ్ళక్కర్లేదు కదా నేనే ఇచ్చా కదా నీ కత్తి ఆ కత్తితోనే నరకొచ్చు అంతే కదా ఇప్పుడు ఈయనే రాశాడు రద్దు చేయమని ఆయన రాసిన ఆయన ఆ రోజు ఆయనకు శాసనసభలో ఇంతమంది సభ్యులు ఇంతమంది ఓటేసారు ఫేవర్గా దానికి అనుకూలంగాని ఓకే పాస్ అయ్యి వెళ్ళిపోయింది ఆ మొత్తం గవర్నర్ సంతకం అయిపోయి వెళ్ళింది ఆ దాని మీద ఇప్పుడు వాళ్ళు చర్య తీసుకుని రద్దు చేస్తే కూడా జగన్మోహన్ రెడ్డి గారిని మాట్లాడటానికి వీల్లేదు కదా ఆటోమేటిక్గా ప్రొసీజర్ ప్రకారం నువ్వే కదా చేసి పంపింది అని పని ఇప్పుడు ఏమన్నా మీరు మార్పు చేయదలుచుకుంటే పని అడుగుతారు ఇప్పుడు శాసనసభ అయితే కంటిన్యూ అవుద్ది పార్టీ ఏదైనా దానికుండా రాజ్యాంగ విలువ ఏదైతే ఉందో శాసనసభకి ఇప్పుడు టీడీపీ వాళ్ళు ఉన్నా కూడా శాసనసభ దాని కంటిన్యూషనే అంతే కానీ అదొక గవర్నమెంట్ ఇదొక గవర్నమెంట్ కాదు శాసనసభగా చూస్తారు తప్ప పార్టీ ఏదైనా పని మీరు ఇంకొక రిజల్యూషన్ పాస్ చేయండి తీర్మానం పా అంటే కనుక వీళ్ళు చేయరు ఎందుకంటే గతంలో ఒక ప్రభుత్వం చేసింది కదండి రద్దు చేయమని అది మేము కూడా అదే చెబుతాము కంటిన్యూ అవ్వండి మేమేమి దాన్ని తిరస్కరించట్లేదు గతంలో చేసిన తీర్మానాన్ని వెనక్కి తీసుకోవట్లేదు అంటారు కాబట్టి అట్లా కూడా రద్దు అయ్యే అవకాశం ఉంది ఆయన మీద మెడల్ మీద కత్తులు పెట్టింది వయ జగన్మోహన్ రెడ్డి గారే వాళ్ళందరూ డిస్క్వాలిఫై అయిపోతారు ఇప్పుడు దాన్ని బట్టి ఎట్టయినా కూడా ఇరకాటంలో ఉన్నట్టే కదా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇరకటంలో ఉన్నారు లేదు ఈ కొత్త శాసనసభ మళ్ళీ ఇంకో తీర్మానం చేయాలన్నా కూడా తీర్మానం చేయడానికి తగ్గ బలం వాళ్ళకు ఇప్పుడు తెలుగుదేశం తెలుగుదేశం పాస్ పార్టీ కనుక పాస్ చేసినందుకు వీళ్ళు కనుక ఇట్లాగే బిల్లులకి అబ్జెక్షన్ చెప్తుంటే అసలు వాళ్ళు మీ సభనే రద్దు చేస్తారు అట్లాంటప్పుడు వాళ్ళే వచ్చి తెలుగుదేశం ముందు అయ్యా మమ్మల్ని రద్దు చేయొద్దు మీరు మీరు ఏ బిల్లులు ఆమోదం చేసినా ఇక్కడ కూడా మేము కూడా పాస్ చేస్తామని ఒక అంగీకారానికి వచ్చారనుకోండి వీళ్ళు కష్టపడి వాష్ చేయాల్సిన అవసరం కూడా లేదు తర్వాత వీళ్ళ బలం కూడా క్రమేపీ పెరుగుతూ ఉంటుంది ఇప్పుడు గతంలో కదా తెలుగుదేశం పవర్ పెరుగుతుంది ఉంచుకోవచ్చు లేదు మాకు నిజంగానే న్యూషన్స్ డబ్బులు ఫైనాన్షియల్గా బర్డెను ఈ సభను మెయింటైన్ చేయటం వీళ్ళకి శాలరీలు వేతనాలు ఖర్చు ఇష్యూ చాలా ఉంటాయి వాళ్ళకి జీత వేతనాలు అంటే ఇప్పుడున్నీలో యాక్చువల్గా ఏపీ ఆర్థిక పరిస్థితి బాగాలేదు కాబట్టి ఇలాంటివన్నీ ఎంతవరకు కంట్రోల్ చేసుకుంటే అంటే చూస్తున్నాము మేము తగ్గిస్తాం కాబట్టి మేము మేము మీతో బేరం చేసుకుని రాజీ పడాల్సి não há o మేము రద్దు ఎస్ అంటారు అనుకోండి అప్పుడు వీళ్ళు ఏం చేయగలుగుతారు మొత్తం అందరు పదవులు పోతాయి కదా కాబట్టి ఇవాళ ఆయన్ని ఇంతవరకు ఎమ్మెల్సీని పిలువని చ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ పిలిచి ఏదో దువితే మాత్రం అసలు వాళ్ళు వెలవలబోతున్నారు వాళ్ళకి అసలు ఏం అర్థం కావట్లేదు భవిష్యత్తు లేదు ఈ పార్టీకి మన బతి బతికేదో మనం మన భవిష్యత్తు మనం నిర్ణయించుకోవాలనే ఉద్దేశం మీద వాళ్ళు ఉన్నారు ఏ విధంగా చూసినా కౌన్సిల్ రద్దు చేయడం పెద్ద విషయమే కాదు ఇంత బలం ఉన్న తెలుగుదేశం పార్టీకి లేదు జగన్మోహన్ రెడ్డి గారు గతంలో రిజల్యూషన్ తీర్మానం పంపించాడు కాబట్టి కాబట్టి దాన్ని తెలుగుదేశం వాళ్ళు బీజేపీ వాళ్ళతో చెప్పి ఆ ప్రాసెస్ చేయించి ప్రెసిడెంట్ సంతకం పెట్టించి రద్దు చేయమంటే రద్దు అయిపోద్ది ఆటోమేటిక్గా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి పరిస్థితి ఎవరు తీసుకున్న గోయిలో వాళ్ళే పడ్డారు అవునవును సార్ ఇప్పుడు ఇది కూడా అట్లాంటి పరిస్థితి ఉంది జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయంగా ఒక ముందు చూపు లేకుండా ఎప్పటికప్పుడు ఆవేశంతో చేసే పనులతో ఆయనకి ఆయనకే నష్టం జరుగుతుంది ఈ రోజు ఆయన ఆయనకి అధికారం లేకపోవడానికి గల కారణాలు కూడా ఆయన తీసుకున్న నిర్ణయాలే కావచ్చు ఇప్పుడు రాజకీయాల్లో హత్యలు ఉండవు అన్ని ఆత్మహత్యలు అని ఆయన చేసుకున్న పనులే ఆయన దెబ్బతీసినాయి ఆయన ప్రజా వ్యతిరేకంగా వ్యవహరించడమే ఆయన దెబ్బతీసింది అంటే ఇదే ఇప్పుడు ఏదైతే ఇప్పుడు ప్రజల మధ్యలోకి వెళ్తా అని చెప్తున్నారు అదేవి ఫస్ట్ ఆయనకి అధికారం వచ్చిన ఫస్ట్ రోజు నుంచి ఆయన ప్రజల మధ్యలోనే ఉంటే ఈ రోజు ఇంకా బ్రమ బ్రమదం పట్టే వాళ్ళేమో తిదమ్మాటి ఓ ఐ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అయ్యేదేమో కానీ ఈ రోజు ఇప్పుడు మళ్ళీ బయటకు వచ్చేసి మరి ఇప్పుడు కూడా అంతే కదా ఈ రోజు ప్రాణహాని ఉండదంటారా మరి ఆ చెట్లు నరికేసి అన్ని రకాలుగా చేశారు కదా తర్వాత విషయం కానీ ఇప్పుడు మళ్ళీ మొన్న ఏమో ఏం చేశాడు ఇప్పుడు ప్రజలందరూ మార్పు కోరుకుని బ్రహ్మాండమైన విద్యార్థితో చంద్రబాబు నాయుడు గారిని ఎన్నుకున్నారు ఆయనకి ప్రమాణ స్వీకారం ప్రభుత్వం చేసింది దానికి ఆహ్వానం పంపినప్పుడు ప్రజలందరి నిర్ణయాన్ని శిరసావహించాలి వహించాలి కదా నువ్వు ఎళ్లకుండా తప్పించుకోవటం ఎందుకు అంటే నువ్వు ప్రజల తీర్పుని గౌరవించవా ప్రజలంటే నీకు లెక్కలేదా నీకు కూడా ఇంకోసారి నీకు కూడా ఇస్తారేమో టూ థౌజండ్ ట్వంటీ నైన్ ఎలక్షన్ అప్పుడు నువ్వు ఇప్పటి నుంచి నీ బాధ్యత నువ్వు నెరవేర్చాలి కదా మరి అది నెరవేర్చినప్పుడు కూడా మళ్ళీ ఫెయిల్ అయ్యాడు కదా ఆయన వచ్చిన అవకాశాన్ని ఒకవేళ మొన్న ఏదైతే ఉందో ఆ రోజు ప్రమాణ స్వీకారం రోజే వచ్చిండి బాగాలేదు అట్లీస్ట్ మీరు పిలిచారు బానే ఉంది కానీ నాకు సరైన గౌరవం ఇవ్వలేదు అని చెప్పేసి మాట్లాడినా బాగుండేది అట్లీస్ట్ పాజిటివ్గా మాట్లాడిపోయినా వచ్చి అటెండ్ అయ్యాను కానీ సరిగ్గా లేదు అని చెప్పేసి మాట్లాడినా బాగుండేది కానీ ఇలాంటిది అసలు అటెండ్ అవ్వకుండానే ఏమి మాట్లాడకుండా ఇలా ఉన్నారంటే అంటే ఇప్పటికీ కూడా విలువ లేదన్నట్టు ఉపయోగించుకోవటం తెలియట్లేదు ఎప్పుడు నెగిటివ్ గజ్జ ఇప్పుడు ఆయన ఓడిపోవటం కూడా ప్రజలు అంటున్నాడు మీరు నన్ను నా డబ్బులు తిన్నారు నాకు ఓటు వేయలేదు అంటున్నాడు అది వాదన అనేది ఎవరికి అర్థం కావట్లేదు గతంలో ఇట్లాంటివి ఎక్కడ వినలేదు రైట్ సార్ థ్యాంక్ యూ సో మచ్ సార్ కూడా నమస్కారం